అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ ప్లవనామ సంవత్సరం అంటే జల సమృద్ధి అధికముగా ఉండేది అని అర్థం అంటే ఈ సంవత్సరం నదులలో నీరు అధికముగా ఉండడం అలాగే వర్షములు కూడా సమవృద్ధిగా కురవడం అనేది మనం గమనించవలసినటువంటి అంశం ఇదే కాకుండా ఈ సంవత్సరం ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం వెండిని దానం చేయడం మంచిది ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరంలోనూ ఆ సంవత్సర ఫలితాన్ని బట్టి ఒక్కొక్క దానాన్ని తెలియజేశారు శ్రీ ప్లవనామ సంవత్సరంలో రజిత దానం వెండిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మిథున వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో విశేషించి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మిథున వారికి జయంలో రాహు ఆరో ఇంట్లో కేతు అలాగే అష్టమంలో శని భాగ్యంలో గురుని యొక్క సంచారం మిథున వారికి గత కొంతకాలంతో పలుచుకున్నట్లయితే ఇది కొంత మెరుగైనటువంటి స్థితి అని తెలియజేస్తున్నాను అయినప్పటికీ అష్టమశని ప్రభావం అందులో శని మకరంలో ఉండడం చేత మిథున రాశి వారికి ఇది మధ్యస్థం నుండి చెడు సమయంగా తెలియజేస్తున్నాను విశేషించి మిథున రాశి వారికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య ఉన్నటువంటి సమయం కొంత అనుకూలంగా లేదని ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి సమయంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించవలసినటువంటి సమయం అని తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంలో విశేషించి మిథున రాశి రాజకీయ ఇది అనుకూలమైనటువంటి సమయం మిథున రాశి వ్యాపారస్తులకిది మధ్యస్థ సమయం మిథున రాశి ఇది చెడు సమయం అలాగే మిథున రాశి స్త్రీలకిది మధ్యస్థ సమయం మిథున రాశి విద్యార్థులకిది మధ్యస్థ సమయం మిథున రాశి సినీ రంగంలోని వారికి చెడు సమయం మిథున రాశి రైతులకు రైతాంగానికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మధ్యస్థ సమయం అని తెలియజేస్తున్నాను విశేషించి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం అలాగే ప్రతి శనివారం దాశరథి ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయడం ఇదే కాకుండా మిథున రాశివారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి విశేషించి ఈ అష్టమశని ప్రభావం ఉండడం చేత ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసం ఏదైతే ఉందో బృహస్పతి ఆ సమయంలో వక్రిగా ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో అందులో ఆరోగ్య విషయాల్లో ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను ఆ యొక్క సమయంలో విశేషించి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తిని పూజించడం శనిని ఆరాధించడం శనివారం రోజు శివాలయంలో కూడా అభిషేకం చేసుకోవడం వంటి చేయడం వల్ల మిథున రాశి వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది తదుపరి కర్కాటక రాశి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి